మొదటి పట్టణము జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు సియోను కుమారి ఆనందనాదము చేయుము ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసించి గంతులు వేయుము ప్రభువు నీ దండనము తొలగించెను నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు కావున నీవు ఇక ఏ కీడునకును భయపడనక్కరలేదు ప్రజలు యెరూషలేముతో సియోను నీవు భయపడకుము భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు ఆయన బలము వలన నీకు విజయము కలుగును ఆయన నిన్ను గాంచి ఆనందించును ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును నిన్ను తలుచుకొని సంతసముతో పాటలు పాడును ఉత్సవ దినము వలె ఆనందించును ప్రభు ఇట్లనుచున్నాడు నేను నీ నాశనమును తొలగించితిని నీ అవమానమును తుదముట్టించితిని ఇది ప్రభువు వాక్కు ప్రభువా మీకు మహిమ కలుగునుగాక భక్తి కీర్తన దేవుడు నాకు రక్షకుడు నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును ప్రభు నాకు బలమును శక్తిని దయచేయును రక్షణమును కూడా ప్రసాదించును ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 39వ వచనము నుండి 56వ వచనము వరకు ఆ దినములలు మరియమ్మ యూదయా సీములు పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిషబెత్తమ్మకు వందన వచనములు పలికెను ఆ శుభవచనములు ఎలిషబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భమనందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను పిమ్మట ఎలిషబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను నీ వందన వచనములు నా చెవిని సోకగాని నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలయన ఆయన తన దాసురాలి దీనవస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలయన సర్వశక్తివంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను మన పితామహులకు అబ్రహామునకు
అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడుగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.